subscribe to our channel and press the bell icon for the latest update. Subscribe. ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాదాపు 305 సీట్లు భారతీయ జనతా పార్టీ సాధించడం అది గొప్ప ఘన విజయంగా భావిస్తున్నాం. ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజానీకాన్ని అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించగలిగే సత్తా కలిగినటువంటి ఏకైక నాయకుడు మన నరేంద్ర మోడీ గారు అని అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశ సమగ్రతను, సమైక్యతను, భారతదేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, భారతదేశాన్ని అగ్రగామిగా ఎట్లా ఉంచాలి అనే విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన్ను నమ్మి 2వ దఫాగా గెలిపించినందుకు భారత ప్రజానీకానికి అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున నా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తుంది. భారతీయ జనతా పార్టీ నిన్న వెలువడినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మరియు అమిత్ షా గారి ఆధ్వర్యంలో అఖండ విజయాన్ని సాధించి భారతదేశ చరిత్రలో ఇన్ని ప్రాంతీయ పార్టీలు దేశంలో రాష్ట్రానికి 2-3 ప్రాంతీయ పార్టీలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా నిరంతరం విషం కక్కుతూ ఈ దేశాన్ని రక్షించడం కోసమే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన నిరంతరం విషం కక్కుతూ ఉన్నటువంటి అనేక ప్రాంతీయ పార్టీలను సైతం లెక్క చేయకుండా ఈరోజు అఖండ విజయాన్ని సాధించి 305 సీట్లను సాధించడం జరిగింది. మరి అలాగే మన మిత్రపక్షాలతో కలిసి మన యొక్క సంఖ్య 350కి పైగా ఉంది. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత ఒక కాంగ్రెసేతర పార్టీకి ఇంత అఖండ మెజార్టీ రావడం ఇదే ప్రథమం. కాబట్టి ఈ దేశంలో 70 సంవత్సరాల నుండి పరిష్కారం కానటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి, సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఒకవైపు చైనా సమస్య ఉంది, ఇంకొకవైపు పాకిస్తాన్తో కాశ్మీర్ సమస్య ఉంది, 370 ఆర్టికల్ ఉంది, 35A ఆర్టికల్ ఉంది. వీటన్నిటికీ కూడా పరిష్కారం లభ్యమవుతుంది అతి కొద్ది కాలంలోనే అనేటువంటి ఉద్దేశం అందరికీ తెలియజేస్తున్నాం. మరి అలాగే భారతదేశం అంటే ప్రపంచానికి అంతటికీ దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు, మరి వాటన్నిటిని పరిరక్షించడం కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా పనిచేస్తూ ఉంది. మరి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కులమతాలకు అతీతంగా ప్రతి వ్యక్తికి మౌలిక వసతులు కల్పన చేస్తూ నిరుద్యోగాన్ని పారద్రోలుతూ రైతులు సుభిక్షంగా ఉండడం కోసం, రైతుల కోసం అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను ఈ దేశమంతటా కూడా ఇంప్లిమెంట్ చేసి ఈ దేశాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ 2వ సారి విజయం దక్కడం అనేటువంటిది ఒక చారిత్రక విజయం. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మన భారతదేశం పట్ల చూస్తూ ఉన్నాయి. మన ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం కోసం GST తీసుకురావడం అయితేమి, నోట్ల రద్దు అయితేమి, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ధైర్యవంతంగా భారతదేశం రాబోయేటువంటి 5 సంవత్సరాలలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ఈ దేశం ఒక ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దడం కోసం నిరంతరం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. అలాగే దక్షిణాదిలో కూడా కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మరిన్ని సీట్లు సాధించుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలం అందరం కూడా నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంతటి అఖండ విజయాన్ని ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మన జాతీయ నాయకులకు మరొకసారి పూర్వమిల్ల శాఖ నుండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విజయం 130 కోట్ల భారతీయులది, ఏ ఒక్కరిది కాదు. కాబట్టి ఈ విజయాన్ని చూసి ప్రతి భారతీయుడు పులకిస్తాడు ఈరోజు. కాబట్టి మనమందరం కూడా భవిష్యత్తులో 2024 ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం మనమంతా కృషి చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.